యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చెప్పానా, నేను చెప్పినట్టే జరిగింది. ఇద్దరు ఏమైపోయారు? నేను కాబోయే భార్యని, నేను ముందుగా బర్త్డే విషెస్ చెప్పాలని ఎంతో ఆశపడ్డాను. నన్ను కాదని ఈ అర్ధరాత్రి పూట అవనితో బయటికి వెళ్ళిపోయినట్టున్నారు. ఎంత దారుణం ఇది! ఇదంతా అవని చేసిన పని అయి ఉంటుంది. ఏవో మాయ మాటలు చెప్పి తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. శ్రీకర్కి బుద్ధుండాలి కదా. యావండి, శ్రీకర్కి ఫోన్ చేయండి. నాట్ రీచబుల్ వేదా. పెళ్లి కావాల్సిన వాడు పెళ్లి కాని అమ్మాయితో అర్ధరాత్రి బయటికి వెళ్తే ఎవరైనా చూశారంటే ఎంత చెడ్డ పేరు! ఇంటికొస్తారు కదా, ఆ అవ్వని సంగతి తేలుస్తాను. నాకు ఇంతకంటే అవమానం ఇంకేమన్నా ఉంటుందా? ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళుంటారు? ఇక్కడికి తీసుకొచ్చావేంటి? కళ్ళు మూసుకోండి. ఎందుకు చెప్పను? నేను తీసుకెళ్లాల్సిన చోటికి తీసుకువెళ్తాను, కళ్ళు మూసుకోండి. ఈ సమయంలో ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి ఈ సర్ప్రైజ్ లేంటో నాకేం అర్థం కావడం లేదు. ఎందుకు ఇదంతా? నేను మీ భార్యనైన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు ఇది. అందుకే ఇలా సర్ప్రైజ్ గా ప్లాన్ చేశాను. ఒకసారి టైం చూపించండి. 12:30 ఉంది, వెయిట్ చేద్దాం. నీకంటే ముందు నేనే శుభాకాంక్షలు చెప్తాను. కేక్ కట్ చేయండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Shrikar garu. Happy అందరికంటే ముందు నేనే చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకిది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఊహించలేదు, ఊహించనంతగా నిన్ను ప్రేమిస్తానని. ఈ ప్రపంచంలో నాకు విలువైనదంటూ ఏదీ లేదు. మీ నుంచి నేను పొందే ప్రేమ తప్ప నా జీవితానికి
అదృష్టం ఏదైనా ఉందంటే అది నువ్వు నా జీవితంలోకి రావడమే. నా జీవితానికి అద్భుతమైన ఆరంభం మీరు, అందమైన ముగింపు కూడా మీరే కావాలి. మీరు లేని జీవితం నేను ఊహించలేను. మరణం తప్ప మనల్ని మరేది విడదీయలేదు. ఐ లవ్ యూ. అందరికీ నిద్రలు లేకుండా చేసేసావు. వాళ్ళు మాత్రం ఎంచక్క ఎక్కడెక్కడో షికారులు తిరుగుతున్నారు. టైం ఇప్పుడు 12:30 దాటింది. నాకు తెలిసి ఇప్పుడు రారు. ఏ తెల్లవారుజామునో వస్తారు. వాళ్ళ గురించి వెయిట్ చేయడం అనవసరం. వెళ్ళి నిద్రపోదాం పదండి. అవును, బాగా పరితేగించేశారు. ఇదంతా అవని వాళ్ళే. ఇంకెందుకు మీటింగ్? నిద్రపోదాం పదండి. నేను రాను. శ్రీకర్ గారి కోసం వెయిట్ చేస్తాను, నిలదీస్తాను. మీరు కావాలంటే వెళ్ళి పడుకోండి. కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం ఇది. వాళ్ళు రాని చెప్తాను. కారు శబ్దం వినిపించింది, వచ్చేసినట్టున్నారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని మా అందర్నీ మెలకుతో ఉంచి ఎంతో ఆశతో నిహారిక ఎదురుచూసింది. 12 గంటలు దాటిన తర్వాత నీ రూమ్కొస్తే నువ్వు కనిపించలేదు, అవనీ కనిపించలేదు. అసలు నీకు బుద్ధుందా శ్రీకర్? ముందు అవనిని తిట్టండి, ఎందుకంటే సూత్రధారి ఆవిడే కదా. సిగ్గుందా నీకు? పెళ్లి కావలసిన వాడితో రాత్రిపూట ఈ తిరుగుళ్ళేంటి? నా కొడుకుని ఎందుకు బయటకు తీసుకెళ్ళావు? నా కాబోయే కోడల్ని, నా కొడుకుని విడదీద్దామనుకుంటున్నావా? అసలు ఆడదానివేనా నువ్వు? నీ గురించి మేం మంచి అభిప్రాయంతో ఉన్నామమ్మా. ఇలాంటి తప్పుడు ఆలోచనలతో ఉన్నావని మేం ఊహించలేకపోయామమ్మా. నానా, అవనిని అనవసరంగా ఏమీ అనకండి. ఇంకా వెనకేసుకొస్తావేంట్రా? మీ కాబోయే భార్యను నేనా, అవనినా? ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నారు? నేను మీకు ఏం అన్యాయం చేశానని నన్ను దూరం పెడుతున్నారు? అవని బుద్ధి ఇప్పటికైనా అర్థమైంది కదా, బయటికి గెంటేయటం ఉత్తమం. అవును, పుట్టినరోజు నాడు బయటికి తీసుకెళ్లిపోయింది, పెళ్లినాడు ఇంకేం చేస్తుందో. అందరం గొంతు చించుకుని మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి? నేను సమాధానం చెప్పేంత అవకాశం మీరు నాకెక్కడిస్తున్నారు? నేను శ్రీకర్ గారు ఎక్కడి నుంచి వస్తున్నామో, ఏం చేసి వస్తున్నామో మీకు తెలియాలి అంతే కదా.
మాటల్లో కాదు, వీడియో ప్లే చేసి చూపిస్తాను. అవని ఎందుకు ఇలా చేస్తుంది? బయట నా చేత కేక్ కట్ చేయించిన వీడియో చూపిస్తే ఇంకా గొడవలు అవుతాయి కదా. ఆ వీడియో చూపిస్తే మాత్రం అందరి కోపాలు తగ్గుతాయా ఏంటి? ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంది? కానీ నువ్వు మాత్రం అర్ధరాత్రి పూట మాకోసం ఇదంతా చేశావు. నువ్వు గొప్పోడువయ్యా. శ్రీకర్ గారికి ఆ గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ అమ్మ నుంచి వచ్చింది. శ్రీకర్ గారి అమ్మగారి పేరు వేదవతి. ఆవిడ 10 ఊర్లకు ఎంతో సహాయం చేస్తుంటారు, వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటారు. ఆవిడని అందరూ అన్నపూర్ణ దేవి అవతారంలో కొలుస్తారు. అందుకే ఆ గుణాలన్నీ కొడుకుకి వచ్చాయి. ఆ తల్లి మంచిది కాబట్టి, ఆ తల్లికి దానగుణం ఉన్నది కాబట్టి ఈ బిడ్డకు కూడా ఆ లక్షణాలు వచ్చాయి. మల్లె చెట్టుకి మల్లె పువ్వే పూస్తుందన్నట్టు అలాంటి తల్లి కడుపున అలాంటి బిడ్డే పుడతాడు. ఆ అమ్మ కనపడితే కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటామయ్యా. అంత గొప్ప బిడ్డకి జన్మనిచ్చింది. మా అందరి ఆయుష్ పోసుకొని నువ్వు నిండు 100 ఏళ్ళు బతకాలయ్యా. నిండు 100 ఏళ్ళు బతకాలి. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి బాబు. కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలి బాబు. ఇంకా మేము బయలుదేరతామండి. వీడియో ప్లే చేస్తుందేమోనని తెగ టెన్షన్ పడిపోయాను. అనాథలకు సేవ చేద్దామని అవనే చెప్పిందమ్మా.
ఇంక తిట్టదు. డైలాగులన్నీ మారిపోతాయి. కేక్ కట్ చేయడం పెద్ద విషయం కాదు కదా ఆంటీ. అరగంట లేటుగా కట్ చేయొచ్చు, లేదంటే రేపు చేయొచ్చు. అలాంటి పని ఎప్పుడు చేయగలం? అంతమంది నిర్మలమైన మనసుతో శ్రీకర్ గారిని దీవించారు. ఎన్ని కోట్లు ఖర్చు పెడితే అలాంటి దీవెన్లు దొరుకుతాయి? మీ గురించి కూడా ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. నిన్ను చేసింది తప్పైతే నన్ను క్షమించండి. అయ్యో లేదమ్మా, నువ్వు క్షమాపణ అడిగేంత తప్పు చెయ్యలేదు. చాలా చాలా గొప్ప పనిచేశావు. అందరూ పుట్టినరోజుకి ఎంత ఖర్చు పెడదాం, ఎంత గ్రాండ్గా చేద్దామని అనుకుంటారు. ఇలా చేయడం మాత్రం చిన్న విషయం కాదమ్మా. నువ్వు చాలా గొప్పదానవమ్మా. తొందరపడి పెద్ద పెద్ద మాటలు అనేశాను, ఏమీ అనుకోవద్దమ్మా. పర్లేదండి, అవని చేసిన పనిని మనందరం మనస్ఫూర్తిగా అభినందించాలి. మనమే అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. ఏమంటారు? అంతేగా అంతేగా. ఈరోజు అవనికి ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నాం, అంతా రివర్స్ అయిపోయిందిగా. మనం అనుకున్నది అనుకున్నట్టు ఎప్పుడు జరిగింది కనుక. చాలా చాలా మంచి పని చేశావు అవని, నేను నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిహారిక, శ్రీకర్ చేత కేక్ కట్ చేయించి మొదటి విషెస్ నువ్వే చెప్పాలి అని అనుకున్నావు కదా, ఆ పని చేద్దాం రామ్మా. నిహారికకి తినిపించరా. నువ్వు తినిపించమ్మా. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? హ్యాపీ అత్తయ్య. రేపు శ్రీకర్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరుపుకుందాం, సరేనా? సరే అత్తయ్య. ఇక అందరూ వెళ్ళి పడుకోండి. ఏదైనా అడగాలనుకుంటున్నావా? అయితే అడిగే. ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకంటే ముందు నేనే శుభాకాంక్షలు చెప్తాను. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు గుర్తొచ్చింది మన ఛాలెంజ్ విషయమేనా? అందులో ఇంకా డౌట్ ఏముంది? నీకంటే ముందు నేనే శ్రీకర్ గారికి బర్త్డే విషెస్ చెప్పేశాను. మామూలుగా కాదు, గ్రాండ్గా.
ఎలాంటి అట్మాస్ఫియర్ లో చెప్పానో చూపిస్తానండు. చూడు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ శ్రీకర్ గారు.